హాట్ యాంకర్ రష్మి పేరు చెప్పగానే ఆనందంతో ఎగిరిపోతారు. ఆ రేంజ్ లో ఆమె అందాలు, ఆమె మాటలు వాళ్లకు మత్తెక్కిస్తాయి. కేవలం బుల్లి తెరపైనే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా ఈ భామ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ భామకి స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. ప్రస్తుతం జబర్దస్త్ డే జూనియర్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్న రష్మి గురించి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ హడావిడి చేస్తుంది. డి డాన్స్ ప్రోగ్రామ్ లో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జ్ గా ఉంటున్నారు. అటు జబర్దస్త్ సుధీర్ కూడా ఒక టీమ్ కు మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రష్మి సుధీర్ మధ్య ఏదో ఉంది అనేది పాత వార్త. శేఖర్ మాస్టర్ రష్మి మధ్య ఏదో ఉంది అనేది మాత్రం మంచి కిక్కిచ్చే వార్త. అవును, డి ప్రోగ్రామ్ లో వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ గా ఉండటంని చూస్తూనే ఉన్నాం. రష్మి శేఖర్ మాస్టర్ పేరు చెప్పగానే మెలకులు తిరిగిపోతుంది. తను తెలుగు రాకపోయినా ఆ మధ్య ఒక లవ్ స్టోరీని స్వయంగా రాసింది కూడా. ఇక వీరిద్దరూ స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తే ఆ క్రేజే వేరు, అంతలా ఉంటుంది వీరి కెమిస్ట్రీ. శేఖర్ మాస్టర్ ను పొగుడుతుంటే సుధీర్ కి కూడా మండిపోవడం మనం చూస్తూ ఉంటాం. సుధీర్ రష్మిల మధ్య ఏదో ఉందని న్యూస్ పక్కన పెట్టి ఇప్పుడు మాత్రం అందరూ శేఖర్ మాస్టర్ రష్మిల మధ్య ఏదో ఉందని మాట్లాడుకుంటున్నారు. అయితే వీరి రొమాన్స్ మరీ ఎక్కువైందని శేఖర్ మాస్టర్ భార్యకు తెలిసిపోయిందట. దాంతో ఆమె రష్మిని ఏమనలేక భర్తతో గొడవ పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భర్త అది కేవలం షో మాత్రమే, నువ్వు అలాంటివి పట్టించుకోకు అని చెప్పినా వినడం లేదట. దాంతో శేఖర్ మరోసారి రష్మితో కలిసిమెలిసి కనిపించను అని మాటిచ్చాడని యూట్యూబ్ లో తెగ వార్తలు వస్తున్నాయి. మరి మీరు కూడా వీరిద్దరి రొమాన్స్ మరీ ఎక్కువైందని అనుకుంటే అవును అని కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.